ఎవరైతే వాలీబాల్లో బాగా రాణిస్తారో వాళ్ళకి ప్రైమ్ వాలీబాల్ తరఫున అకాడమీస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్రికెట్లో ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళకందరికీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో, సరే నువ్వు కర్నూలే బకుచో, ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో వాళ్ళకి ప్రో కబడ్డీ లీగ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్యాడ్మింటన్ ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి పివి సింధు, అలాగనే కిడాంబి శ్రీకాంత్ వాళ్ళ అకాడమీస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఖోఖోలో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ఖోఖో అసోసియేషన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ క్రీడాకారుల కోసం 120 కోట్ల రూపాయల బడ్జెట్ని పెట్టి వాళ్ళకు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఏకైక గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకు జాబ్స్ ఇప్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే క్రీడాకారులు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు 2500 ఉద్యోగాలు సచివాలయాల ద్వారా ఇప్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే పేద క్రీడాకారులు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడలేకపోతున్నారో వాళ్లకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బాగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉంటే వాళ్లకు క్యాష్ ఇన్సెంటివ్స్ అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో పేదవాళ్ళను, మహిళలను, విద్యార్థులను ఎవరికైతే వైద్యం అందలేదో వాళ్లకు వైద్యం అందించడంలో కానీ ఎట్లయితే విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చినారో అదే రకంగా క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము కూడా ఎన్నో చేసినాం, ఒక ఈ ఆడుదాం ఆంధ్రలోనే ఒక లోగో లాంచ్ కార్యక్రమం కానీ, ఆడుదాం ఆంధ్ర కోసం ఒక సాంగ్ని డిజైన్ చేయడం కానీ, ఆడుదాం ఆంధ్ర అనే దానికోసం 10,000 గ్రౌండ్లను ఐడెంటిఫై చేయడం కానీ, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. గడిచిన 2 మంత్స్లో ఇంత కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయాలంటే ఎంతోమంది సహకారం మాకు కావాలా. కానీ మా శాప్ వాళ్ళు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ నిద్రాహారాలు మాని ప్రతిరోజు మానిటర్ చేసుకుంటా ఈరోజు స్టేట్ లెవెల్లో ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుందంటే దానికి కారణం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ సంవత్సరం ఆడదాం ఆంధ్ర అనేది లాంచ్ అయ్యింది, కానీ రానున్న సంవత్సరాలలో దీన్ని ఇంకా పెద్ద ఈవెంట్గా ఆర్గనైజ్ చేస్తాం. 13వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లోజింగ్ సెరమనీకి రాబోతున్నారు. ఇట్ విల్ బీ ఏ హై ఫీస్ట్ ఫర్ ది విశాఖపట్నం పీపుల్ ఆల్సో.